విజయనగరం జిల్లా ఢింకాడా మండలం చింతలవలస ఉప సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతలవలస పంచాయతీలో వైసీపీ టీడీపీ మద్దతుదారులు చెరో 7 వార్డులు గెలుచుకున్నారు. టీడీపీ బలపరిచిన చీకటి సుహాసిని ఒక ఓటు మెజారిటీతో ఉప సర్పంచ్గా గెలుపొందింది. తాము బలపరిచిన వ్యక్తికి అనుకూలంగా ఓటు వేయడం లేదని రిటర్నింగ్ అధికారి ముందే మహిళా వార్డు మెంబర్ కాంతమ్మపై వైసీపీ నాయకుడు పిన్నింటి తమ్మనాయుడు దాడికి దిగాడు. ఇక దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లీజ్ ప్లీజ్ సార్